తెలుగులో రియాలిటీ షో అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది బిగ్ బాస్. ఈ షోని స్టార్ మా ఛానల్ తెరకెక్కించింది. ఈ ఒక్క షో ఆ ఛానల్ రేటింగ్స్ని అమాంతంగా పెంచేసింది అని అనటంలో సందేహం లేదు. ఈ షోలతో పోల్చుకుంటే బిగ్ బాస్ షో ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా అద్భుతంగా సక్సెస్ సాధించింది. మరి ఈ షో ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం హోస్ట్గా వ్యవహరించిన ఎన్టీఆర్ అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో మొదటి సీజన్ను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేశారు. షో ముగిసిన సమయంలో ఇంకా షో ఉంటే బాగుండు అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి బిగ్ బాస్ సీజన్ 2 రాబోతుంది. మొదటి హోస్ట్ ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉండటం వలన చిరల్ స్టార్ నాని బిగ్ బాస్ సీజన్ 2కి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ షో ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్లో ఓ సెట్ వేసి నానిని కొన్ని సీన్లలో చిత్రీకరించినట్లు సమాచారం. ఎన్టీఆర్ మొదటి సీజన్లో ముంబై వెళ్ళినట్టుగా కాకుండా నాని 2వ సీజన్లో హైదరాబాద్ ప్రతి వీకెండ్లో పాల్గొబోతున్నట్లు సమాచారం. ఈ షోకి నాని పెద్ద మొత్తంగా 4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు సమాచారం. నానికి ఇది పెద్ద పేమెంటే అని చెప్పుకోవాలి. మొదటి సీజన్లో హోస్ట్గా ఎన్టీఆర్ మంచి పేరే సంపాదించుకున్నాడు. మరి నాని 2వ సీజన్లో అభిమానులను ఆకట్టుకుంటాడా అంటే కొందరు అవునంటున్నారు. మరి కొంతమంది షో ప్రారంభం అవుతే కానీ చెప్పలేం అని అంటున్నారు. ఏది ఏమైనా నానిపై చాలా పెద్ద బాధ్యతే ఉంది. అభిమానులను నాని ఆకట్టుకోవాలంటే చాలా కష్టపడాలి. మరి షో మొదలయ్యే మొదటి రోజు వరకు ఇందులో పాల్గొనేది కంటెస్టెంట్లు ఎవరు అనేది చాలా గోప్యంగా ఉంచుతున్నారు నిర్వాహకులు. అంతేకాకుండా మొదటి సీజన్ల 70 రోజుల్లో కాకుండా ఈ 2వ సీజన్ 100 రోజులు జరపాలని ఆలోచిస్తున్నారట నిర్వాహకులు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.